ఓపులమ్మా ఎటునేవ్ ఓ హోపులమ్మా ఎటునేవు బాగున్నవా ఇటు చెబులేబెట్టు అయితే ఓకే నేను సూపర్ సూపర్ ఇదిగో రవి నువ్ చక్కగా పక్కపక్కన కూర్చున్నారా వాళ్ళ కథ ఏదో అడవిలో జరిగిందా మీరిద్దరు ఏంటబ్బా అసలు మధ్యలో అరే నువ్వు అటుంటావా ఇటుంటావా అని అటుంటాలి కర్రను నాకు ఎక్కడో అంగడి ఉండు ఏం లేదక్కా కులిస్తే అరే లర్ణుల మీడికి ఎవడు ఎవడిపోయినాడు నేను పోయినాను పోయినవాడు ఒకసారి చేయలేబట్టి రెండు చేతులు చూసిన వాళ్ళు వస్తారు గట్టిగా అసలు ఏం జరిగినదంటే ఏంటంటే నీ పేరేంటి చెప్పు ముందు తిరిపేల్ సిరిపేల్ సిరిపేలు తిరిపేలు నమ్మిన బంటలం తెలియగల గుంటలం

పులిస్తే పుల్ని పనిపెట్టి పోలు తాదనుకునే పులి వస్తే పులిని పండ పెట్టేస్తారు మీరు అసలు ఏం జరిగినది అంటే సినిమాలో ఉన్న పులి అటువైపుగా బయటకు వచ్చినది కర్నూలు ఈవెంట్ కోసం అట్లా అద్దామని బయలుదేరినది నీ శ్రీశైల మడుగుల నుంచి దాన్ని గట్టిగా పట్టుకున్నా గుంట నక్కలు పెద్ద నక్కలు అన్నిటిని పట్టుకుంటే మీ ఈవెంట్ గట్టిగా జరిగినది అందుకని జోగేసినవు ఆ పులి వచ్చినప్పుడు నీకే కదరా చెప్పిన అది నువ్వడుబో ఈవెడు చూసుకో మీతో నీ చూసుకుంటా అన్నా అరే రోగరా సుమక్క మీరు చెప్పింది అంత నిజమే కదా అని నేను డైరెక్టర్ ఫిష్గా అడగాలి ఇప్పుడు పిలిచి శ్రీశైలం అడుగులోనే పులిలోతో ఉంటే కర్రూరులో చేసుకున్నారప్పా అదంతా నాకు తెలియదు కానీ దీని తర్వాత మాత్రం మైక్ ని రెండు శానిటైజర్ బాటిల్తో క్లీన్ చేయాలి అది అయితే నాకు తెలుసు అందుకోసమే నా మైక్ ని తెలుసుకున్నదో రాదో శ్రీశైలానికి నేను వెళ్ళాడో లేదో శ్రీశైలం అడవులోనే ఉన్న ఆ